ఒకప్పుడు నక్సలిజం సినిమాలకు బాగా డిమాండ్ ఉండేది. 90ల్లో నక్సల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గతంలో నారాయణమూర్తి, దాసరి, కృష్ణవంశి లాంటి దర్శకులు నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి సక్సెస్ కొట్టారు. నారాయణమూర్తి చీమల దండు, ఎర్ర సైన్యం, దండోరా లాంటి సినిమాలు తీసి అప్పటి జనాలను ఉర్రుతలూగించారు. ఆ తర్వాత కృష్ణవంశి సింధూరం తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దాసరి నారాయణరావు విజయశాంతితో ఒసే రాములమ్మ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఎన్ శంకర్ తీసిన అడవిలో అన్న సినిమా కూడా మంచి హిట్ అయింది. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఎర్ర సినిమాలు పెద్దగా ఆడటం లేదు. గమ్యం, జల్సా లాంటి సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నక్సల్ సినిమాలు కానప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 143, విరోధి, అప్పట్లో ఒకడుండేవాడు, దళం లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అందుకు ఉదాహరణే ఆచార్య, విరాట పర్వం సినిమాలు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికలబడ్డాయి. ఒకప్పుడైతే నక్సలైట్ల గురించి రోజు జనాలు పేపర్లు, టీవీల్లో చూసేవారు, వాళ్ల గురించి చర్చించుకునేవారు. నక్సల్స్ ప్రభావం చాలా ప్రాంతాల మీద నేరుగా ఉండేది. అందుకే అలాంటి సినిమాలకు ఆదరణ ఉండేది, పెద్ద విజయాలు అందుకున్నాయి. కానీ ఇప్పుడు జనాల టేస్ట్ మారింది. నక్సల్ సినిమాలంటే ఇప్పటి ప్రేక్షకులకు వాళ్ల ఐడియాలజీ అర్థం కావడం లేదు, అందుకే కనెక్ట్ కాలేకపోతున్నారు. ఆచార్య సినిమా కంటెంట్ వీక్ కాబట్టి ఆడలేదనుకోవచ్చు, కానీ విరాట పర్వం సినిమా బాగానే ఉంది. మంచి రివ్యూలు, స్టార్లు ఉన్నప్పటికీ జనాలు రిజెక్ట్ చేశారు. సాయి పల్లవి, రానా లాంటి స్టార్లు గ్యాప్ లేకుండా ప్రమోషన్ చేసినా కానీ ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ లేకపోవడం ట్రేడ్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వేణు ఉడుగుల ఈ సినిమాను న్యాచురల్గా తీశాడు. అప్పటి అన్నలు ఎలా ఉండేవారు, వాళ్ల ఐడియాలజీ ఎలా ఉండేది లాంటివన్నీ పక్కాగా ప్రజెంట్ చేశాడు. కానీ ఇప్పటి తరానికి అది రుచించలేదు, అందుకే నిర్మోహమాటంగా రిజెక్ట్ చేశారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పటి జనరేషన్కు అన్నలు, వాళ్ల సిద్ధాంతాలు పెద్దగా అర్థం కావు. కాబట్టి ఫిల్మ్ మేకర్స్ ఇక నక్సలైట్ బ్యాక్ డ్రాప్ను మర్చిపోవాల్సిందే.